పేర్ని నాని మా పవన్ కళ్యాణ్ గారిని ఏదో మీడియాలో ఏదో మాట్లాడాడు. ఈ పేరు నాని గాడు వాడు నాకు బామర్ది అవుతాడు అనమాట. వాడు ఎందుకు బామర్ది అవుతాడంటే బంధువులు మేము కాపులు మేము మేమేమో ఒకటే కమ్మోడు కమ్మోళ్ళని తిట్టుకోరు రెడ్డి రెడ్డి గారిని తిట్టుకోడు కానీ కాపును తిట్టుకునేకి మాకు చాలా మోజు అనమాట. మాకు చాలా ఆనందము అందుకే మా బల్జలు ఇట్లుండేది. అందుకు మేము ఈ పేరు నాని నాకు బామర్ది అవుతాడు మేము ఎన్నెన్నో తిట్టుకోవచ్చు ఎందుకంటే ఈ స్టేట్లో మేము నవ్వులాట కావాలంటే మేము తిట్టుకోవాల్సిందే. మాకు ఈ కర్మ రాసిపెట్టినాడు దేవుడు మేము తిట్టుకోవాల్సిందే. రే బామర్దే నువ్వు పవన్ కళ్యాణ్కి పైకి పోయినాయా కిందికి పోయినాయా చూసేకపోతా అంటే నైట్ 9-10 గంటల నుంచి ఇంతకంటే పీకే పని లేదా నీకు మంత్రి పదవి ఇచ్చిన దీనికేనా? నువ్వు మంత్రి పదవి ఇచ్చిన దీనికైతే మందు మీద 100, 200, 300 పెట్టి బీదలు నాశనం చేస్తారో దాని గురించి పట్టించుకోవా? నీకు రే మా పవన్ కళ్యాణ్కి ఉందో లేదో నీకు ఉండాలి కదా. నీకే గనుక ఉంటే నువ్వు కరెక్ట్ మగోడైతే నువ్వు పవన్ కళ్యాణ్కి మాట్లాడేవాడివి కాదు. నువ్వు కాకపోతే నువ్వు కరెక్ట్ మగోడైతే సిమెంట్ గురించి 150 రూపాయలు 200 రూపాయలు బీదలకు అందుబాటులో ఉండేటట్లు నువ్వు తేను మంత్రి గారివే. మందు 100, 120 రూపాయలు డ్రైవర్ పని క్లీనర్ పని చేసుకొని వాళ్ళు పొద్దుమునుగు పనులు చేసుకొని రాత్రికి ఇంటికి వస్తే ఉండే తర్వాత మందుకు పెడుతున్నారు. రే బమ్మర్దే నువ్వు పవన్ కళ్యాణ్ అనే మగోడు కదా, సరే మా నీకు రేపటి నుండి బామర్దులు ఎక్కువైతారమ్మా. మనం ఒకటే కాపులము. రే బామర్దే ఏం పుట్టు పుట్టిందేవరా నీకు? నీ ఓటి లోపల తొర్రి పెట్టుకున్నావే నువ్వు. అది ఆ పండు ఏదో తొర్రి లేకుండా చేసుకో ఫస్ట్. నువ్వు నవ్వుకుంటా వగలు పడకుండా మాట్లాడతావా నువ్వు ఎగటారంగా? ఏ డబ్బు మీద వ్యామోహంతో నువ్వు జగన్ మెచ్చుకోవాలని మాట్లాడుతున్నావేమో. త్వరలో ఉంది మీకు, ఉంది తొందరలోనే ఉంది మీకు, తెలుస్తుంది. బామర్ది వస్తా వస్తా చెప్పు వాడందరికీ మనోళ్ళందరికీ నేను వస్తానులే. ఎప్పుడోసారి వస్తాము వస్తాంలే. నువ్వు మంత్రివి కదా, ఏదో ఫస్ట్ ఇది చేయాల్సిన పనులు ఉన్నాయి. అదేంది ప్రాజెక్టు? పోలవరం ప్రాజెక్టు పెండింగ్ ఉంది, దాని గురించి మాట్లాడు నువ్వు మంత్రివి. మీరు దాని గురించి మాట్లాడు కానీ వేరే మంత్రులు అనకూడదు మనం, ఎందుకంటే వేరే క్యాస్టులు ఉంటారు. ఏ మనం ఒకటే కులమే బామర్దే. చేసే పనులు చేపించే పనులు చూడరా అంటే ఒట్టకాయ కొలతలేసుకపోతావా నువ్వు? సిగ్గు కదా నీకు పవన్ కళ్యాణ్. రై పగులు కష్టపడి సినిమాలు తీసుకొని జనాలకి పవన్ అద్దరుపై సహాయం చేస్తాంటే 1000 కోట్లు లచ్చలు ఇచ్చి నీ చేతగాంతరానికి 100 రూపాయలు నోటు ఎవరికైనా ఇచ్చినావా? నీ మగం చూస్తే 100 రూపాయలు నోటు ధర్మం తీసుకునేవారు మాత్రం ఉన్నావు కానీ ఇచ్చేవారు మాత్రం లేదు నీ మగం. బామర్దే మనం ఒకటే కాపులము. నమస్తే బామర్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.